నేను చెప్పను ఆ విధానం తప్పని నేను చెప్పను. ఆ విధానాన్ని సమర్థించేవాడు ఒక మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఏం ఆలోచిస్తుందంటే ఉపాధి అవకాశాలు లభించడం అనేటువంటిది అంటుంది. అయితే ఆ ఉపాధి అవకాశాలు ప్రభుత్వాల వలన నడుస్తాయి అనేటువంటిది వాళ్ళకు కూడా ఏమి లేదు. కానీ నువ్వు బ్రతుకుతున్నావంటే మా ప్రభుత్వాల నిర్ణయం వల్లని వాళ్ళ మెదళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నాడు వీళ్ళంతే. అదే లేబర్కి వచ్చేటప్పటికి ఆడికి రూపాయి వస్తేనే నాది గొప్ప అంటాడు. నువ్వు అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే నాకెందుకు? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? వెరీ సింపుల్ లాజిక్. తెలంగాణ ఉద్యమానికి కారణం ఏంటి? తమ దగ్గర ఉన్న భూములు 4 లక్షలకు 5 లక్షలకు కొనుక్కుని 50 కోట్లు 100 కోట్ల రూపాయలు వేరే వాడు సంపాదించుకుంటూ బెంజ్ కార్లలో వాడు తిరుగుతుంటే ఇక్కడ గంజి తాగే బ్రతుకులు మాదేంటి అని నిలదీతాయి కదా. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన పాటలు, దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆవేశమే కదా, అందులో నుంచి వచ్చినాయి కదా ఏర్పడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి చూపించడం ఎప్పుడో మానేసాయి. ఒక రకంగా నేరుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు, అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కూడా మొన్నటి వరకు జరిగింది. కానీ ఉపాధి చూపించేది ఒక కేంద్రం ఒక్కటే. ఇప్పుడు కరువు పనులు ఎవరిది పథకం? కేంద్రాందే కదా, ఎన్ఆర్జీఎస్ ద్వారా కదా నిధులు వచ్చేది. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఉపాధి అనే కాన్సెప్ట్ ఇంకా ప్రజల్లో ఉందా? ప్రజలు సంక్షేమం రూపం లేదంటే ఉచితాలు అనుకోండి, ఈ పేరు ఏదైనా పెట్టినా సరే మాకు డబ్బులు వస్తే చాలు, ఎక్కువ ఏ పార్టీ డబ్బులు ఇస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకోవడం వల్లే తెలంగాణలో ఈ ఫలితం మార్ప. నేను అక్కడదైతే స్వీప్ అయి ఉండేది. 85-70 సీట్స్ ఇదే 85-90 సీట్స్ వచ్చి ఉంటే మీరు చెప్పినట్టు సంక్షేమ పథకాల మీద వచ్చినట్టు కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా మనం ప్రజల్ని తిడతాం సంక్షేమ పథకాలకు.